కోన్రాపేట మండలము వట్టిమల్ల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు ఇద్దరికి డిజిటల్ పాఠాలు వినేందుకు పాఠశాల ఉపాధ్యాయుడు టీవీని అందజేశారు. పాఠశాలలు మూతపడి డిజిటల్ పాఠాలు ప్రసారమవుతున్న నేపథ్యంలో కోన్రాపేట మండలము వట్టిమల్ల గ్రామ హైస్కూల్లో 10 మరియు 8 తరగతులు చదువుతున్న పుల్లూరి శంకరయ్య కుమారులు మహేష్ మరియు రాజేష్ ఇద్దరు తమ పేదరికం కారణంగా ఆన్లైన్ తరగతులకు దూరంగా ఉండటాన్ని గమనించిన స్థానిక పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు ఇస్లావత్ నాగరాజు మరియు వారి బాల్య స్నేహితులు అచ్యుత్ రాజశేఖర్ విజేందర్ రాకేష్ భానుప్రసాద్ ఇతరులు కలిసి ఏర్పరచుకున్న నవోదయం ఫర్ నవోదయం ఫౌండేషన్ సహాయంతో ఆ నిరుపేద కుటుంబానికి శాంసంగ్ టీవీని అందజేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె కిషన్రావు, ఉపాధ్యాయ బృందం, సర్పంచ్ కొమ్ము స్వప్నదేవరాజు, ఎస్ఎంసీ చైర్మన్ రాజశేఖర్ మరియు జెడ్పీ చైర్మన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి, ఎంపీపీ చంద్రయ్యగౌడ్, సెస్ డైరెక్టర్ తిరుపతి, కోన్రాపేట మండల సింగిల్ విండో చైర్మన్ బండ నర్సయ్యాదు, ఎంపీడీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వారికి కూడా ఇంత సాయం చేయాలని ఇక్కడ వట్టిమల్ల గ్రామంలో స్కూల్ టీచర్ అనేటువంటి నాగరాజు సార్ వాళ్ళ దోస్తులు వీళ్ళందరూ కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ఇటువంటి లేని వాళ్ళని గుర్తించి వారికి ఒక టీవీ ఒక దాదాపు ఒక 40,000 టీవీ వాళ్ళు బహుకరించడం జరిగింది. వారికి మా ప్రభుత్వం తరఫున కూడా మళ్ళీ తప్ప వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇటువంటి సేవా కార్యక్రమాలు బాగా ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు మన దగ్గర నుంచి పోయి వారు కూడా కొద్దిగా ఇక్కడ ఇటువంటి వాళ్ళని గుర్తించి వారు కూడా సాయం చేసినట్టయితే వారికి కూడా ధన్యవాదాలు. ప్రభుత్వం తరఫున సన్మానం కూడా చేయటం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈ కోవిడ్ నిబంధన బాగా ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ నిరుపేద కుటుంబం పాపం ఇక్కడ చూస్తే వాళ్ళకి తిండి కూడా వీళ్ళు లేనట్టు వీరికి వాళ్ళు అనగానే మనం జిల్లా పరిషత్ చైర్మన్ గారికి దృష్టికి తీసుకుపోయి వాళ్ళకు ఇల్లు ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. అంటే అంత నిరుపేద కుటుంబం ఉన్నది ఇక్కడ కాబట్టి వాళ్ళని గుర్తించి వారికి ఇల్లు ఇప్పించే ఏర్పాటు చేసి ఇప్పుడే చైర్మన్ గారితో మాట్లాడి వాళ్ళకి ఇల్లు ఇస్తామని చెప్పమన్నారు. రాగానే వారికి ఇల్లు ఇచ్చడానికి మేము మొదట్లోనే మీ పేరే సర్పంచ్ గారి గురించి చెప్తున్నాం. ఇల్లు ఇదే స్థానంలో ఇచ్చే ఏర్పాటు కూడా మాట్లాడి వారికి అన్ని అవకాశాలు కల్పిస్తామని కోరుతా ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి సెస్ తిరుపతి, ఎంపీడీఓ గారు, మా పార్టీ అధ్యక్షులు రావరెడ్డి గారికి, సర్పంచ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి వీళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారికి కూడా ఇళ్ళవేళలో వాళ్ళు భగవంతుడు వాళ్ళకు సహకరించాలని కోరుతూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని కోరుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.